డాక్టర్ గారు మరి ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని చూస్తాం? ఇందాక నేను చెప్పినట్టుగా ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్ లో లంప్ ఉంటే, ఒక టీనేజ్ గర్ల్ ఒక బ్రెస్ట్ లో లంప్ ఉంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఒక 20-30 సంవత్సరాల లోపల బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశం చాలా తక్కువ. అంటే వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళ బ్రెస్ట్లో ఉండే గడ్డలు కూడా క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశం చాలా రేర్ అన్నమాట. యూజువల్ బ్రెస్ట్ మౌస్ అంటాం, అవి యూజువలీ ఫర్మ్గా ఉంటాయి, ఈజీగా మూవ్ అవుతాయి, ఫిక్స్డ్గా ఉండవు. ఇదే గడ్డ కానీ ఒక 50-60 ఏళ్ళు మహిళలో చూస్తే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, ఎందుకంటే అవి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. సో ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే కొత్తగా వచ్చే క్యాన్సర్ వచ్చే గడ్డలు క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో వచ్చే గడ్డలు మాత్రం ఏదైతే ఫ్రీగా మూవ్ అవుతున్నాయో, కొంచెమందికి చాలా మల్టిపుల్ గడ్డలు ఉంటాయి అండ్ అవి తీసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. సో అందుకని అవి తీయక్కర్లేదు. వాటిని ఫైబ్రోయిడ్నోమాస్ కానీ బ్రెస్ట్ మౌస్ కానీ అంటాం. అవి మాత్రము అవి క్యాన్సర్ గడ్డలు కావు, అవి ఖచ్చితంగా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే గడ్డలు కానీ ఒక కొత్తగా ఈవెన్ ఒక అరౌండ్ 40-50 ఇయర్స్ ఉన్నా సరే బ్రెస్ట్లో కానీ కొత్తగా గడ్డ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని పరీక్ష చేయించాలి. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారండి.